వెల్కమ్ టు మోను అండ్ శాంతిస్ కిచెన్. మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటైన బెల్లం లేవిడాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాళ్ళు ఇంటింటికి వచ్చి అమ్ముతారు కదా, మన జ్ఞాపకమే ఉంటుంది అవన్నీ. ఇవి చక్కెర పాకం అలాగే బెల్లం పాకం రెండింటితో చేస్తారు. మనం ఇవాళ అయితే బెల్లం పాకంతో చేద్దాం. ముందుగా నేను ఇక్కడ 100 గ్రాముల తెల్ల నువ్వులను తీసుకున్నాను. వీటి కోసం తెల్ల నువ్వులనే తీసుకోవాలి. ఈ 100 గ్రాముల నువ్వుల్ని ఒక పాత్ర పెట్టుకొని మీడియం మంట మీద మనం కలుపుతూనే వేయించాలి. వీటిని దూరగా వేపితే సరిపోతుంది. దీనికి 3-4 నిమిషాల సమయం పడుతుంది. మీడియం మంట మీద కలుపుతూనే వేయించాలి. నువ్వులను వేయించేటప్పుడు దూరగానే వేయించాలి, కానీ ఎక్కువసేపు కలర్ మారేదాకా వేయించినట్లయితే అవి దించి ఆరేలోపు మాడిపోయినట్టుగా అనిపిస్తాయి. అందుకని జస్ట్ సువాసన వచ్చి చిటపడమనేటప్పుడు ఆపేసినట్లయితే ఆ వేడికి బాగా వేగుతాయి, సరిపోతుంది. దీనికి 3-4 నిమిషాల సమయం పడుతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దూరగా వేగిన నువ్వులను పక్కన తీసి పెట్టుకొని బెల్లం పాకం చూసుకుందాం. మనం ఎన్ని నువ్వులు తీసుకుంటే అంత బెల్లమే తీసుకుంటున్నాం. 100 గ్రాములు నువ్వులు కాబట్టి ఇక్కడ 100 గ్రాముల బెల్లం. దాన్ని గట్టిగా అద్దె పెడితే రైస్ కుక్కర్ తోటి అక్కడిదాకా వచ్చింది. అలాగే నువ్వులు వచ్చి 1 కప్ వచ్చాయి. ఇది వచ్చి ఆల్మోస్ట్ 65% వచ్చింది. చూశారు కదా, నేను ఇప్పుడు 100 గ్రాముల బెల్లంలోకి 30 ml నీటిని పోసుకుంటున్నాను. అంతకన్నా ఏం అవసరం లేదు. అలాగే ఈ బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లం అయితే బాగుంటుంది. మీరు తురిమే టైంలోనే మీకు అర్థమవుద్ది మీ బెల్లంలో చెత్త చెదారం ఏమైనా ఉందా అని. ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎక్కువ నీళ్ళు పోసుకొని కాస్త ఎక్కువగా 100కి 100 పోసేసుకొని కాస్త కరిగిన తర్వాత వడకట్టుకోండి. చెత్త ఏమీ లేదనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. తక్కువ నీళ్ళు పోసుకున్నట్లయితే బెల్లం కరిగేలోపే ఒకవైపు పాకం వచ్చేస్తుంది, తీగ పాకం. అందుకని చెత్త ఉన్నట్లయితే మీరు ఎక్కువ నీళ్ళు పోసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత వడకట్టుకొని మళ్ళీ పాకం కోసం రెడీ చేసుకోండి. నేను ఇక్కడ తక్కువ నీళ్ళనే వాడాను కాబట్టి పాకం తొందరగానే వచ్చేస్తుంది. మనకి ఇక్కడ 3-4 నిమిషాలకే పాకం వచ్చింది. తీగ పాకం గమనించండి. నేను ఈ పాకం అంతా హై ఫ్లేమ్ మీద చేస్తున్నాను కాబట్టి ఒకదాని తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత కాస్త ముద్ద పాకం తర్వాత గట్టి పాకం వెంట వెంటనే వచ్చేస్తాయి. 1 నిమిషం గ్యాప్లోనే మనం గమనించుకుంటూ ఉండాలి. ఇలా ఒక పాత్రలో నీళ్ళని తీసుకొని కొంచెం మిశ్రమాన్ని లేదా కొంచెం పాకాన్ని వేసినట్లయితే అది కరిగిపోకుండా ఉండలాగా వస్తుంది. అది సాఫ్ట్గా ఉంటుంది ఉండ, అది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ. అది మెత్తగా ఉంటుంది. మనకి గట్టి పాకంలాగా గట్టిగా కొట్టినట్లయితే సౌండ్ రాదు. అది పర్ఫెక్ట్ పాకం. ఇప్పుడు మంటను సిమ్లోకి పెట్టుకొని కొంచెం కొంచెంగా మన నువ్వులు వేయించి పెట్టుకున్న దూరగా వేయించి పెట్టుకున్న నువ్వులన్నిటినీ కలపండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. నువ్వు ముద్దలు లేదంటే లేవుడాలకి పర్ఫెక్ట్ పాకం అంటే లేత పాకం, అదే లేత ముద్ద. సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం చల్లారేలోపు ముద్దలు కట్టుకుంటే సరిపోతుంది. అదే గట్టి పాకం పట్టామనుకోండి, వెంటనే గట్టి పడిపోతే మనకి ముద్ద కట్టడానికి రాదు. ఇప్పుడు నెయ్యి లేదా నూనె రాసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోండి. మనం తీసుకున్న గంటకి ఏదైనా అతకపోయింటే వేరే స్పూన్తో ఇలా తీసేసుకొని మళ్ళీ మన 2 చేతులకు నెయ్యి రాసుకోండి. లేదైనా నూనె రాసుకున్నా పర్లేదు. మీకు నచ్చిన సైజులో ముద్దలు కట్టుకోండి, ఎంత కావాలో తీసుకొని. నేనైతే కొంచెం చిన్న సైజే చేస్తున్నాను. అలా 2 చేతులతో తిప్పి తిప్పి కట్టినట్లయితే ఈజీగా ఫైన్గా చూడడానికి కూడా బాగుంటాయి. వీటిని ప్లేట్లో వేసిన వెంటనే స్టార్ట్ చేయాలి ఉండ కట్టడం. కాసేపు ఆగారనుకో అది గట్టి పడిపోతుంది. అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ముద్ద కట్టడానికి ఇంకొకరిని ఎవరైనా సహాయం తీసుకుంటే బాగుంటుంది. లేదంటే అవి త్వరగా చల్లారిపోతే ముద్ద కట్టడానికి రాదు. నేను ముందుగానే చెప్పిన విధంగా నువ్వులు పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, అలాగే ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా మంచివి. డైలీ 1 నుంచి 2 తినచ్చు. ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.